उत्तराखंड प्रमुख पुण्यक्षेत्र बद्रीनाथ समीप भारी विरिगिपड्डाई चमोली बद्रीनाथ हाईवे पे कोंडचेरियलु विरिगिपड़ंतो चारधाम यात्रिकुल राकपोकलु निलिचिपोयायि कोंडचेरियल दाटिकि हाईवे देब्बतिंदि कोंडचेरियलु विरिगिपड़े दृश्यानि समीप नुंचि चूसिन यात्रिकुलु भयभ्रांतुलकु गुरय्यारु अक्कडि नुंचि दूरंगा परुगुलु तीसारु कोन्नि रोजुलुगा बद्रीनाथ वद्द वर्षालु कुरुस्तुंडडंतो कोंडचेरियलु विरिगिपड़िन घटनलु वेलुगुचूस्तुन्नायि బజరంగ్ దళ్ నిషేధిస్తామని కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం వివాదాస్పదంగా మారింది కాంగ్రెస్ మేనిఫెస్టోకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలు బజరంగ్ దళ్ నేతలు ఆందోళనకు దిగారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నేతల ఇళ్ల ముట్టడికి యత్నించారు హైదరాబాద్లోని బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది గాంధీ భవన్ దగ్గర హనుమాన్ చాలీసా పఠనం చేసేందుకు ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నేతలను పార్టీ ఆఫీస్ వద్దే అడ్డుకున్నారు పోలీసులు దీంతో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బ్యారికేడ్లపై దూసుకెళ్లారు దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఈ రోజున రాష్ట్రమంతా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హనుమాన్ చాలీసా పారాయణాన్ని కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ముందు అందరం చేద్దామని శాంతియుతంగా కదిలితే ఒక పార్టీకి అధికార ప్రతినిధులకి అది పార్టీకి కొంపు కాసేటటువంటి ఆ పోలీస్ సోదరు ఇప్పటికీ మీరు వాళ్ళ కోసం ఒక్కసారి ఆలోచించాలి ఎక్కడకక్కడ ఉన్నా గుంజి పడేస్తున్నారు అసలు మనుషులు అనుకుంటున్నారా మమ్మల్ని ఏమనుకుంటున్నారు 80% ఉన్నటువంటి హిందువులు హిందూ ధర్మాన్ని ఈరోజు సమూలంగా తీసివేసే విధంగా ఇష్టం ఉన్నట్టు వాళ్ళ ఇష్టానుసారంగా మేనిఫెస్టో రిలీజ్ చేసుకుంటే ఎవరన్నా ఎంత ఇచ్చారు హిందువులు ఇచ్చారాదు 20% ఉన్నటువంటి అన్న మతస్థుల కోసం మీరు కొంపు కాస్తే వారు ఓటు పోవాలన్న తెలిస్తే హిందువులు ఆలోచించారామని దేశ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి 80% ఉన్నటువంటి హిందువులకు కాంగ్రెస్ పార్టీకి గనక అధికారం ఇస్తే రానున్న సంవత్సరాల్లో హిందూ మతం అనేది లేకుండా చేస్తారు హిందువులు అనేది లేకుండా చేస్తారు పిఎఫ్ అనే సంస్థ మొన్నటి కూడా జగిత్యాలను చూశారు వాళ్ళ కార్యకలాపాలు జరుగుతున్నాయి కదా ప్రభుత్వాలు ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నాయి మీరు కూడా పెంచి పోషించండి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కోసం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు సమస్త హిందూ భక్తులందరికీ సమస్త బజరంగ దళ భక్తులందరికీ సమస్త శ్రీరామ భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పి ఆ మేనిఫెస్టోను వెంటనే కూడా రద్దుపరచాలని ఈ రోజున భారతీయ జనతా పార్టీ కమల దళం తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రెసిడెంట్ గారు చాలా దారుణమైన విషయం మనుషులను ఉగ్రవాదులుగా మార్చుతూ ఉగ్రవాదానికి బలి చేసేటటువంటి ఒక పిఎఫ్ఐ సంస్థతో పాటు దాంతో కలిపి మన సంస్కృతి సాంప్రదాయాలను మన హిందూ ధర్మాన్ని ప్రాచీన సంస్కృతిని కట్టి లేపుతూ చైతన్య పరిస్థితి మన బజరంగ్ దళ్ సంస్థని విభాగాన్ని కూడా బ్యాన్ చేస్తామని వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా కూడా ఖండించదగిన విషయం కాంగ్రెస్ పార్టీ అనేది మతోన్మాద చర్యలకు ఊతమిస్తూ మతోన్మాద చర్యలకు ఊతమిస్తూ మతోన్మాద సంస్థలను పెంచి ఇక్కడ వరకు తీసుకొచ్చింది హాస్య హాస్ జోడో యాత్రలో భాగంగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ 50 రోజులు పూర్తి చేసుకుంది యాదాద్రి భోరగిరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న బట్టి విక్రమార్క బీబీ నగర్ మండలం గొల్లెగూడెం వద్ద పార్టీ నేతలతో కలిసి కేక్ కోశారు ప్రజా సమస్యలపై పోరుబాట పట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా బట్టి యాత్ర చేస్తున్నారన్న కాంగ్రెస్ నేతలు ఆయనను శాలువాతో సత్కరించారు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ సీఎల్పీ నేత ముందుకు సాగుతున్నారు యాదాద్రి జిల్లాలోని గొల్లెగూడెం ముగ్ధంపల్లి
పల్లి మీదుగా బట్టి విక్రమార్క యాత్ర సాయంత్రం బూదన్ పోచంపల్లికి చేరుకోనుంది. కార్నర్ మీటింగ్ అనంతరం రాతి పోచంపల్లిలోనే బస చేయనున్నారు. హన్మకొండ జిల్లా కక్కిరలపల్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో తరుగు పేరుతో క్వింటాలకు 12 కిలోల తూకం తగ్గిస్తున్నారని రైతులు ఆరోపించారు. నందనం సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కొనుగోలులో 40 కిలోల బస్తాకు 5 కిలోల వరకు తాలు పేరుతో కోత పెడుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం తూకంలో క్వింటాలకు 1-2 కిలోల తరుగు తీయడం సాధారణమే అయినా ఏకంగా 12 కిలోల తరుగు తీసేయడం మోసం చేయడమేనని రైతులు విమర్శిస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాలు ఒక బస్తకు ఎంత పోతే అంత కట్ చేయని మేము అంటాను. 40 కిలోల బత్తకు 5 కిలోలు ఇస్తాను. 40 కిలోల బత్తకు 5 కిలోలు కట్ చేసుకుంటే కరెక్ట్ కాదు. 12 కిలోల నరబోతానే క్వింటల్ లెక్కేసుకుంటే నందనం సహకార సంఘం సొసైటీకి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ కాంటలు ఆపి ఇప్పుడు మన ఒడ్లు ఉన్నాయని నడిచిపోయి ఆగమైతుంది. చలికాలమైన పోయి అట్లాగమైనా ఇప్పుడు ఇట్లాగమైన మమ్మల్ని పట్టించుకునే ఎవరు లేరు. మళ్ళీ వాళ్ళకి మేం చేయమక్క పరదలు ఇస్తారో రేవు ఇస్తారో మంచి లేవేనో పావులు తేలు ఉంటాయని కొనేటారు కూడా ఇవ్వలేరు. సపడేకి ఊరికి రాకున్నా ఊకున్నా అయ్యాపో కానీ మమ్మల్ని ఇలా ఉండి మమ్మల్ని నష్టపరించినాక భర్త కింద తీసినాక ఇప్పుడు పట్టుబడి మనిషికి 350 ఇప్పుడు 10 మంది కావాలి. 10 మందికి మేము ఎక్కడ చేయలేమనుకో ఈడే నష్టపడే ట్రాక్టర్ వెళ్ళాలి. ఇప్పుడు 600 ఆ ట్రాక్టర్ కడ కట్టి ఇవన్నీ ఎడ కట్టి అని జరిగి మమ్మల్ని రైతులు జరా చూసి మీరు కనిపెట్టండి. చాలా ఇబ్బంది చేస్తారు మమ్మల్ని. అసలు చాలా ఇబ్బంది చేస్తారు మమ్మల్ని. చాలా ఇబ్బందులు అయితేనే మాకు కూడా కొనుగోలు కావాలి కదా. 12 కిలోలు నర తీస్తాను. వంతుల వారీగా పోషించాలనుకున్న కుమారుల నిర్ణయాన్ని ఓ కన్న తండ్రి జీర్ణించుకోలేకపోయారు. సొంత ఇంటిని ఉన్న ఊరిని విడిచి వేరే గ్రామంలో ఉన్న మరో కొడుకు దగ్గరికి వెళ్లి ఉండలేక ఓ వృద్ధుడు తన చితి తానే పేర్చుకుని ఆత్మాహుతికి పాల్పడిన హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. హుస్నాబాద్ మండలం పుట్లపల్లిలో వెంకటయ్య అనే 90 ఏళ్ల వృద్ధుడికి 4 కుమారులు ఓ కుమార్తె. వెంకటయ్య 30 ఏళ్లుగా పెద్ద కుమారుడు వద్దే ఉంటున్నాడు. కుటుంబంలో వివాదాల కారణంగా 4 కుమారుల వద్ద నెల రోజుల పాటు చొప్పున ఉండాలని పెద్ద మనుషులు తీర్మానించారు. సొంత ఊరిలో ఉంటున్న పెద్ద కుమారుడి వంతు అయిపోవడంతో కరీంనగర్ జిల్లా నవాపేటలో ఉంటున్న మరో కొడుకు వద్దకు వెళ్లాల్సి వచ్చింది. సొంత గ్రామాన్ని విడిచి వెళ్లలేక మనస్తాపానికి గురైన వృద్ధుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఊడి చివరన్న తాటికమ్మలను ఒకచోట కుప్పగా వేసి నిప్పంటించి మంటల్లో దూకి సజీవ దహనమయ్యాడు. మృతదేహం వెంకటయ్యదేనని కుటుంబ సభ్యులు గుర్తించి ఉన్న ఆస్తిని కన్న పిల్లలకు పంచిన వెంకటయ్య అందరూ ఉన్న ఆఖరికి ఏకాకిలా మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మిడవైన వెంకటయ్య అనేటువంటి ఒక వృద్ధుడు, అతనికి 4 కుమారులు. మరి పెద్ద కొడుకు దగ్గర గత 30 సంవత్సరాల నుంచి పెద్ద కొడుకు దగ్గరనే తన వృద్ధాప్య జీవితాన్ని గడుపుతున్నాడు. మరి తన సంపాదించినటువంటి భూములు జాగాలు అదేవిధంగా 4 అన్నదమ్ములకు వచ్చినటువంటి మనస్పార్థాల కారణంగా మిగతా 3 అన్నదమ్ములు కలిపి మా దగ్గర కూడా ఉండాలి, మరి పెన్షన్ డబ్బులు కూడా పెద్ద కొడుకే తీసుకుంటున్నా అని చెప్పి అదొక వాదన తీసుకురావడం వల్ల 4 పెద్ద మనుషులు కూర్చుండి 4 కుమారులతోటి ఎక్కడ 2 నెలలు ఎక్కడ 2 నెలలు ఉండాలని చెప్పి పెద్ద మనుషులు తీర్మానం చేశారు. రెండవ కొడుకు మరి పక్క గ్రామం అయినటువంటి నాగపేట గ్రామంలో ఉంటాడు. రెండవ కొడుకు దగ్గరికి పోవాలని చెప్పి అనడం వల్ల రెండవ కొడుకు కూడా వచ్చి నువ్వు నా దగ్గరనే ఉండాలని చెప్పి అంటే మరి పెద్ద కొడుకు దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కలివిడిగా ఉండే వ్యక్తి. అదేవిధంగా మరి ఊరి మీద ఉన్నటువంటి మమకారం, ఊరి మీద ఉన్నటువంటి ప్రేమ, మరి చుట్టుపక్కల ఉన్న వారితో సత్సంబంధాలు వదులుకోలేక నాపేట గ్రామానికి పోలేక మనస్తాపం చెంది ఊరవతలకి బయటకు పోయి ఒక 30-40 తాటికమ్మలను పోగు చేసి ఆ తాటికమ్మల మీద పడుకొని ఆ తాటికమ్మలను అంటుపెట్టి తనంతట తాను మరి సజీవ దహనం కావడం జరిగింది. పేదల సంక్షేమం అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ప్రేయర్ డే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 9 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ధైర్యంగా ప్రేమ ఆప్యాయతల మధ్య జీవించాలని ఆకాంక్షించారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఒకే తల్లి బిడ్డల్లాగా కలిసిమెలిసి జీవించినప్పుడే దేశం రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని స్పష్టం చేశారు. అదే మాట అంటారు, మన దేశంలో మన రాష్ట్రంలో హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింల సిక్కులైనా కులమేదైనా మతమేదైనా అందరూ బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది అని
నమ్మినటువంటి వారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందరినీ సమానంగా చూడాలి, అందరూ బాగుంటేనే ఈ దేశం సుఖ సంతోషాలతో అభివృద్ధి పథంలో ఈ దేశం ప్రయాణిస్తుంది. ఏ వర్గం బాధపడ్డా, ఏ మతం బాధపడ్డా, ఏ కులం బాధపడ్డా ఈ సమాజానికి నష్టం చేస్తుంది అని గట్టిగా నమ్మిన నాయకుడు ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ 9 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మత కలహాలు లేవు, దాడులు లేవు. హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లాగా అందరం కూడా కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. పేదలే మాకు ఆత్మ బంధువులు, అది హిందువా క్రైస్తవులా అని కాదు, మతమేదైనా కులమేదైనా పేదలకు పనిచేసే ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వేసవి శిక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లా పాలనాధికారి వరుణ్ రెడ్డితో కలిసి క్యారం, చెస్, వాలీబాల్ ఆడుతూ విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపారు. విద్యార్థులకు శారీరక వ్యాయామం ఉండాలనే సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వేసవి క్రీడా పోటీలు, శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. క్రీడాకారులు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సౌలభ్యాలను, శిక్షణలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించారు మున్సిపాలిటీ పరిధిలో 16, మొత్తం సమ్మర్ క్యాంప్ కేంద్రాల సంఖ్య 126. ఈ యొక్క కరాటే వల్ల కూడా బ్రహ్మాండంగా వాళ్ళు ఆడపిల్లలు నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి వరకు ఒక డిఫెన్స్ గా మరి కాపాడుకోవడం జరుగుతుంది. ఈ 17వ తేదీకి స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు వస్తున్నారు. చిత్తూరు దగ్గర 5 ఎకరాల స్థలం తీసుకుని ఒక 10-15 కోట్ల రూపాయలతో స్టేడియం నిర్మాణం చేసుకోవడానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రులు కేటీఆర్ సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో హుస్నాబాద్ కు చేరుకున్న కేటీఆర్ అక్కడ మినీ స్టేడియానికి చేరుకున్నారు. మొత్తం 27,51,00,000తో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్టీ మహిళా వసతి గృహం, టీటీసీ సెంటర్, బస్తీ దావఖానా, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ను మంత్రి ప్రారంభించారు. అలాగే 3,50,00,000తో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. పట్టణంలో నిర్మించిన 2 పడకగదుల ఇళ్లను మంత్రి ప్రారంభించారు. 1 కోటి రూపాయలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించిన కేటీఆర్ ఈ సందర్భంగా షటిల్ ఆడి సందడి చేశారు. భక్తుల కోసం దేవాలయం ప్రాంగణంలో కడుతున్న బాత్రూంలపై బీఆర్ఎస్ నాయకుల రాజకీయం ఏంటని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. నార్త్ ఎవెన్యూ కాలనీలో సాయిబాబా దేవాలయంలో కడుతున్న నూతన బాత్రూంలను టీఆర్ఎస్ నేతలు ధ్వంసం చేశారని ఆరోపించారు. కాలనీ వాసులకు లేని అభ్యంతరాలు నాయకులకు ఎందుకని ప్రశ్నించారు. మహిళలన్ని చూడకుండా వారిపై గుండాల్లా దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ ఉన్న వాష్రూమ్ సరిగ్గా లేక ఇబ్బందులు పడి టెంపుల్ డెవలప్మెంట్ కమిటీకి తెలియజేయడం జరిగింది. వాస్తవానికి సాయిబాబా టెంపుల్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా పార్టీల కత్యంగా ఈ యొక్క టెంపుల్ కమిటీ నడిపేయడం జరిగింది. ఈరోజు ఏమైపోయిందంటే టీఆర్ఎస్ వై బీఆర్ఎస్ అయినాక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు శ్మశాన వాటికలకు ఎట్లయితే బీఆర్ఎస్ గులాబీ కలర్ వేస్తుర్రో మరి సాయిబాబా టెంపుల్ కూడా గులాబీ కలర్ వేయాలన్న ఆలోచనతో ఒత్తిడి తెచ్చి మరి గుళ్ళు కబ్జా చేయాలన్న ఆలోచనతో కమిటీ ఉన్నాక భక్తుల కోరిక మేరకు మరి వాష్రూమ్ సరిపోతారంటే పక్కకు బాత్రూమ్ కడితే
మున్సిపల్ కమిషనర్కి హెచ్చరిస్తా ఉన్నా నేను. మీరు కమిషనర్గా ఉండి ఇటువంటి కూలగొట్టు పనులు చేస్తే మీ ఉద్యోగాలు మీరు చేసుకోలేకపోతారని చెప్పి కూడా నేను భారతీయ జనతా పార్టీకి హెచ్చరిస్తా ఉన్నా. సాయిబాబా గుడికి వచ్చే భక్తుల అవసరార్థం వెనకాల బాత్రూముల నిర్మాణం జరుగుతుంటే, శౌచాలయాల నిర్మాణం జరుగుతుంటే స్థానిక మున్సిపల్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్ భర్త వచ్చి దౌర్జన్యంగా ఇప్పటికి 4-5 సార్లు దాన్ని ఆపి నిన్నగాక మొన్న దగ్గరగా జేసీపీని తీసుకొచ్చి కూలగొట్టడం జరిగింది. గత 25 సంవత్సరాల నుంచి సుమారుగా 14,50,000 మందికి అన్నదానం జరిగిన టెంపుల్లో ఈ విధవ రాజకీయాలు తీసుకొచ్చి మొత్తం స్థానిక మహిళలను చూడకుండా కూడా వారి మీద దాడి చేసి విచక్షణారహితంగా దాడి చేశారు. దాని గురించి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. ఇక్కడ బాత్రూమ్లకు సంబంధించి కూడా రోజు రోజుకి స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడటం ఇదంతా మంచిది కాదని చెప్పి కాలనీ ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. ఇక్కడ గుడి పార్టీలకు అతీతంగా జరుగుతున్నా అక్కడ వాళ్ళ ప్రాబల్యం లేదు, వాళ్ళ ఇక్కడ కూడా వాళ్ళ రాజకీయం చెల్లట్లేదు అన్న విషయం అన్న ఉద్దేశంతో సడన్గా జేసీబీ తీసుకొచ్చి ఆల్రెడీ కట్టిన వాటిని కూలగొట్టడం జరిగింది. గుడి రాజకీయాలకు అతీతంగా ధార్మికంగా నడుస్తున్న గుడి మీద దాంట్లో రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నించడం, వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడానికి ఇందులో రాజకీయాలు చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఆ తోపులాటలో నరేంద్ర రెడ్డి అక్కడ సాంబార్ అప్పుడే పోశారు, అది లేపి వీళ్ళ మీద పోయే ప్రయత్నంలో నేను అడ్డుకున్నాను అన్నమాట. అడ్డుకునేసరికి అది స్లిప్ అయిపోయింది, స్లిప్ అయిపోయి అది ఎగిరి మొత్తం నా మీద పడింది. ఇదిగోండి నా మీద పడింది. తర్వాత కేసు కానీ ట్రయల్ చేసుకున్నాము. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన గేరిగంటి ఎల్లయ్య కుమార్తె నవిత వివాహానికి శుక్రవారం కంటారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో పుస్తమటలను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగంగౌడ్ మాట్లాడుతూ కల్వకుంట్ల వాస్తవ్యులైన కంటారెడ్డి తిరుపతి రెడ్డి ట్రస్ట్ స్థాపించి 14 సంవత్సరాలు కావస్తుందన్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద వధువు వివాహాలకు నియోజకవర్గంలోని సుమారు 1900 పైచిలుకు ఆడపడుచులకు పుస్తమటలను అందజేశారని, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న కంటారెడ్డి తిరుపతి రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని, నిరుపేద కుటుంబాలకు ఎలాంటి అవసరాలు ఉన్నా ట్రస్ట్ సభ్యులకు తెలియజేస్తే వారి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పంజా మహీందర్, పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, యూత్ అధ్యక్షులు రమావత్, వినోద్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట వాసవులు వారి కుమార్తెకు, నిరుపేదలైనటువంటి వారి కుమార్తెకు కంటారెడ్డి తిరుపతి రెడ్డి ట్రస్ట్ ద్వారా పుస్తమట్టలు అందజేయడం జరిగింది. మన ట్రస్ట్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి ట్రస్ట్ స్థాపించి 14 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు 1900 చిల్లర పైచిలుకు పుస్తమట్టలు అందజేయడం జరిగింది నిరుపేద కుటుంబాలకు. ఇప్పటి నుంచి ఎవరికైనా కానీ ఇకనైనా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేదలైనటువంటి బాలికలకు, ట్రస్ట్ సభ్యులకు ఎవరైనా సమాచారం అందిస్తే ఆ సమాచారం అందుకొని మా అధ్యక్షుడైనటువంటి తిరుపతి రెడ్డి గారికి తెలియజేసి వారి ద్వారా చదువుకోవడానికి ఆర్థిక సాయం చేస్తున్నారు. అలాగే వారికి కావలసిన మౌలిక వసతులన్నీ కూడా ఆర్థిక సాయమే కాకుండా స్కూళ్ళల్లో కూడా చేర్పించి, కాలేజీలలో చేర్పించి కూడా తిరుపతి రెడ్డి గారు ఎన్నో సేవలు చేస్తున్నారు. కాబట్టి అందరూ గమనించి వారికి, ట్రస్ట్ సభ్యులకు మీరు ఎవరైనా తెలియజేస్తే వారికి తగిన రీతి సహాయం అందజేయడానికి నిజాంపేట మండల పార్టీ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజాంపేట మండల కేంద్రంలో జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ 22వ పెళ్లిరోజు సందర్భంగా జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ యువసేన సభ్యుల ఆధ్వర్యంలో పెళ్లిరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయాలు అందిస్తూ ఉండగా నిలుస్తున్న జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ యువసేన సభ్యులు జాలా పోచయ్య, జీపీ స్వామి, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, జాలా శ్రీకాంత్, బొమ్మెన శ్రీనివాస్, కనకరాజు, తాడెం శ్రీకాంత్, ఇంతియాజ్ షాదుల్, బూరుపల్లి లక్ష్మణ్, మాధరి మధు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ గారి పెళ్లిరోజు సందర్భంగా నిజాంపేట మండల ప్రజలను కలిసి ఆయన పెళ్లిరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇలాంటి పెళ్లిరోజు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఆయన ఎల్లవేళ శుభ సంచారం ఆయన నిజాంపేట సేవలు మర్చిపోమని, ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ఆయన ఏ సేవలు ఆయన వెంటనే మేము ఉంటామని కోరుకుంటూ
ఎల్లవేళ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. జైపిటిసి పంజాబ్ రిజర్వేషన్ సందర్భంగా నిజాంపేట యూత్ ఆధ్వర్యంలో కేక్ కూడా జరిగింది. ఇలాంటి పెళ్లి రోజులు ఆయన మరీ ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం. చేసే కార్యక్రమాలు ఇంకా ఆయన చేసే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలి. ఇలాంటి పెళ్లి రోజులు చాలా చేసుకోవాలని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలను కాపాడాల్సిన పోలీసే ఓ బాలికపై వేధింపులకు పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. ఖాన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సౌదత్ అలీ కొన్ని రోజులుగా ఓ బాలికను వేధింపులకు గురి చేస్తున్నాడు. పాఠశాలకు వెళ్లి వస్తున్న సమయంలో వెంబడిస్తూ అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు, ఫోన్ నెంబర్ ఇవ్వాలంటూ వేధించాడు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులకు విషయం తెలిపింది. నిఘా పెట్టిన తల్లిదండ్రులు కానిస్టేబుల్ బాలికను వెంబడిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఘటనను వీడియో తీశారు. బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీస్ కానిస్టేబుల్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సౌదత్ అలీ సస్పెన్షన్ వేటు వేశారు. फोन चाहिए, फोन करके बुलाइए वो टीचर को. फोन दो, मेरा फोन दो. आप कौन हैं सर? जानते हैं आप उनके बच्चे के साथ पढ़ती है? ये केंद्रीय विद्यालय में पढ़ती है. केंद्रीय, ये तो एटीएम में पढ़ती है. हाँ, फिल्म उठा रहा हूँ भाई साहब. ये डेली लड़कियों को स्टॉक कर रहा है, इतना स्ट्रेस करके रखा. यही है, यही है. क्या बताऊँ, वीडियो बनाओ इसका. बना लिया. तुम्हारी गाड़ी में नंबर क्यों नहीं? दीदी ये गाड़ी मेरी बैटरी वाली है. फोटो खींचा तुमने? हाँ, फोटो है. बैटरी वाली में नंबर नहीं होता? नहीं होती दीदी. फोन चाहिए, फोन करके बुलाइए वो टीचर को. फोन दो, मेरा फोन. మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో దోషి వసంత్ సంపత్ దుపారే క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 28న దుపారే క్షమాభిక్షణ పిటిషన్ను కేంద్ర హోంశాఖ సిఫార్సు చేయగా ఏప్రిల్ 10న తిరస్కరించినట్లు రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. 2008లో నాలుగేళ్ల బాలికపై వసంత దుపారే అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. పొరిగింట్లో ఉండే దుపారే తిరుబండారాలను ఆశ చూపి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బండరాయితో మోది హత్య చేశాడు. మృతిదాడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దుపారేను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ జరిపిన ట్రయల్ కోర్టు దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. ఆ తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. 2014లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా క్రింది కోర్టు శిక్షను సమర్థించింది. 2016లో దుపారే వేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. న్యాయపర మార్గాలన్నీ మూసుకుపోవడంతో దుపారే చివరికి క్షమాభిక్ష దరఖాస్తు చేసుకోగా రాష్ట్రపతి తిరస్కరించారు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని బీఆర్ఎస్ లో చేర్చుకొని సీఎంఓలో ఎలా నియమిస్తారని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మహారాష్ట్రకు చెందిన శరత్ మర్కట్ ను ఇటీవల బీఆర్ఎస్ లో చేర్చుకున్న కేసీఆర్ సీఎం కార్యాలయంలో ప్రైవేట్ సెక్రటరీగా నియమించారని ఆరోపించారు. అతనికి నెలకు 150,000 జీతం ఇచ్చి ప్రైవేట్ సెక్రటరీగా పెట్టుకున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం దాచిపెట్టిందన్నారు. ఈ జీవో పబ్లిక్ డొమైన్ లో ఎక్కడా లేదని తెలిపారు. పరాయి వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చి పార్టీ కోసం ప్రజల సొమ్మును వినియోగిస్తున్నాడని విమర్శించారు. ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక ధరకు అమ్మకం కొనుగోలు కార్యక్రమాలు చేపట్టినరు. 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు 100 కోట్ల రూపాయలకు చంద్రశేఖరరావు తాకట్టు పెట్టి తెలంగాణ సమాజంలో ఒక పక్కన విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రెండవ పక్కన వ్యవసాయం పూర్తిగా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వైపు సహకారం దేవుడెరుగు, రైతులు పండించిన పంటను కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల నిరాశ నిస్పృహలకు లోనైన మిర్చి రైతులు కావచ్చు, పత్తి రైతులు కావచ్చు, వరి రైతులు కావచ్చు వేలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారము 8,500 మంది రైతులు చచ్చిపోయారు. రైతు బీమా పథకం ద్వారా 2018 నుంచి 2022 వరకు వ్యవసాయ శాఖ మంత్రి
తెలంగాణ ప్రాంతానికి అద్భుతమైన బౌద్ధ చరిత్ర ఉందని, ఎక్కడ తవ్వకాలు జరిపినా బయటపడుతున్న ఆధారాలు ఇందుకు నిదర్శనమని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ ప్రాంత విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. బౌద్ధ పూర్ణిమను పురస్కరించుకుని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి ర్యాలీని మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం నుంచి నాగార్జున సాగర్లోని బుద్ధవనం వరకు వందకు పైగా కార్లతో ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీని శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. అలాగే హుస్సేన్ సాగర్ లోని బుద్ధ విగ్రహానికి మంత్రితో కలిసి పర్యటక శాఖ మంత్రి కార్యదర్శి సందీప్ సుల్తానియా ఎండి మనోహర్ పూలమాలను వేశారు. రాష్ట్రంలో ఎక్కడ తవ్వకాలు జరిగితే అక్కడ బుద్ధుడు విగ్రహాలు వస్తుంటాయి. అద్భుతమైనటువంటి బౌద్ధ చరిత్ర అనేది ఈ ప్రాంతంలో ఉంది అని చెప్పడానికి నిదర్శనం. అనుకున్న స్థాయిలో గతంలో ప్రపంచానికి మనం తెలియజేయకపోయాం. ఒకవేళ నిజంగా అన్ని తెలిసింటే ప్రపంచ దేశాల్లో అనేక మంది బౌద్ధిస్టులు తెలంగాణకు వచ్చిపోయేవాళ్ళు. ఇంకా ఈ ప్రాంతం యొక్క విశిష్టత గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పేటట్లు ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి ఎన్నో ప్రాంతాలు చారిత్రకరమైనటువంటి ఎన్నో ప్రాంతాలు ఇక్కడ ఆసియా ఖండంలోని అతిపెద్ద బుద్ధవనాన్ని దాదాపు 275 ఎకరాల్లో పెద్ద బుద్ధవనాన్ని మనం నాగార్జున సాగర్ దగ్గర చేస్తా ఉన్నాం. నాగార్జునుడు నివసించిన ప్రాంతం 14 సంవత్సరాలు అక్కడ ఆయన బోధించినటువంటి ప్రాంతం అది. ఒకప్పుడు ఆసియా ఖండంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఉన్నటువంటి ప్రాంతం అది. ఈ మధ్యలో మనం పనిగిరి తవ్వకాల తర్వాత నీలకొండ పల్లెలు కూడా మనం ఏర్పడిన తర్వాత బుద్ధవనం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఉన్నటువంటి బుద్ధిస్టులకు సంబంధించిన అన్ని చరిత్ర అక్కడ ఉంటుంది అన్నమాట. పర్యాటక రంగాన్ని అత్యంత అద్భుతంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనేక ప్రాంతాలను తీర్థిద్దడం జరుగుతూ ఉంది. వెలికి తీసినటువంటి బౌద్ధ యొక్క విగ్రహాలను కూడా భద్రపరిచి వాటన్నిటిని కూడా ఒక పెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన మా ప్రభుత్వానికి ఉంది, మా ముఖ్యమంత్రి గారు కూడా ఉంది. నంది అవార్డుల ప్రధానోత్సవంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను ఇవ్వటం లేదని కొందరు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తనదైన శైలిలో స్పందించారు. నంది అవార్డులు ఇవ్వమని సినీ పరిశ్రమ తరపున ఎవరు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపలేదన్న మంత్రి, ఎవరు పడితే వాళ్ళు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని తేల్చి చెప్పారు. వచ్చే ఏడాది తెలంగాణ ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇస్తామని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రాసెస్ అది దాని మీద కాస్త ఇష్యూ కూడా జరిగింది 2 రోజుల క్రితం. జరిగింది కానీ మీకు వచ్చి ఎవరన్నా అడిగిందా? ఇవన్నీ చూసినాము విన్నాము. అది బాధ్యత గల వ్యక్తుల దగ్గరకు వచ్చినప్పుడు మేము చెప్తాం. ఇట్లా కాకుండా ఎవరు పడితే వాళ్ళు ఏదో మాట్లాడేస్తే మేమేం చేస్తాం దానికి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఆటంకం ఇబ్బంది లేకుండా ఎన్ని చేయాలనో అన్ని చేసినాం. 24 క్రాఫ్ట్స్ నుంచి తీసుకుంటే షూటింగ్ల వరకు ఎన్ని చేయాలనో అన్ని చేసినాం. వాళ్ళు మా యొక్క గవర్నమెంటే నంబర్ ఆఫ్ టైమ్స్ అప్రిషియేట్ చేశారు. మేము ఎక్కడ అబ్స్ట్రక్షన్స్ కానీ ఏ చిన్న ఇష్యూలో కానీ 5వ షో ఇచ్చిన దాంట్లో కానీ, మీకు సింగిల్ విండో షూటింగ్స్ పర్మిషన్ ఇచ్చే దాంట్లో కానీ, హైదరాబాద్ సిటీలో అన్ని విధాలుగా మేము సహకరించినటువంటి తెలుసు. బట్ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ నంది అవార్డ్స్ అనేది అక్కడ కానీ ఇక్కడ కానీ అయిపోయిన మాట వాస్తవం. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తాం.